Hi friends, ఈ రోజు నేను మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ తయారు చేశాను. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నా ముందు దోశలు ఉన్నాయి, నా ముందు చట్నీ ఉంది. కలర్ఫుల్ మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ ఫర్ దోశ. చూస్తున్నారు కదా, ఇలా వేడివేడి దోశలు వేసుకొని ఇలా చట్నీ వేసుకొని తింటే ఆహా ఏమి రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మీకు కూడా ఇష్టపడినట్లయితే ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు నేను దోశల కోసం ఒక చట్నీ తయారు చేస్తున్నాను. చూడండి, నేను తీసుకున్నటువంటి పదార్థాలు కరివేపాకు, పచ్చిమిర్చి, బెండకాయలు, క్యారెట్, 2 టమాటాలు. చూస్తున్నారు కదా, ఇవి నేను దోశ చట్నీకి కావాల్సినటువంటి పదార్థాలని తీసుకున్నాను. సో వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా బాండీ పెట్టుకొని కొంచెం కళాయిలో నూనె వేసుకోవాలి. వేసుకున్నాం కదా, తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్, పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బెండకాయలు, టమాటాలు, 2 టమాటాలు, కరివేపాకు, వీటిని బాగా వేయించుకోవాలి. చూడండి, ముందుగా నేను ఉల్లిపాయలను వేపుతున్నాను. బాగా ఇలా ఉల్లిపాయని వేపుకోవాలి. ఇలా వేగినటువంటి దానిలో పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత జిగురు కోసం మనం బెండకాయ ముక్కలు తీసుకున్నాం, బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, క్యారెట్ని యాడ్ చేసాను. తరువాత కరివేపాకు, తరువాత 2 టమాటాలను కూడా యాడ్ చేస్తాను. వీటన్నిటిని చక్కగా వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వీటన్నిటిని చక్కగా వేసుకోవాలి నూనె ముందు. సో మనం చూస్తున్నారు కదా, పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు, క్యారెట్, బెండకాయ ఇలా చక్కగా నూనెలో వేసుకోవాలి.
వేగినటువంటి వాటికి మనం కొంచెం చిన్నెల్లిపాయలను కూడా యాడ్ చేయాలి. తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు ప్లస్ 4 వెల్లుల్లి రెబ్బలని యాడ్ చేశాను. ఇలా మెత్తగా వేగనివ్వాలి బాగా. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇది మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ ఫర్ దోస. సో ఇలా వేపుకున్నటువంటి వాటిని మనం ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. కొంచెం చింతపండు కలిపేసి మిక్సీలో వేసేసుకుందాం, మిక్సీ వేద్దాం. మనం ఏపి పెట్టుకున్నటువంటి వాటిని మిక్సీ వేసాము, కొంచెం సాల్ట్ కలిపి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో చట్నీ కలర్ఫుల్గా, చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా నా ముందు దోశలు ఉన్నాయి, నా ముందు చట్నీ ఉంది కలర్ఫుల్ మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ ఫర్ దోశ. చూస్తున్నారు కదా ఇలా వేడివేడి దోశలు వేసుకొని ఇలా చట్నీ వేసుకొని తింటే ఆహా ఏమి రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మీకు కూడా ఇష్టపడినట్లయితే ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.